మాత్రం వ్యూవర్స్కి నమస్కారం. శాసనసభ సమావేశాల్లో శాసనసభ్యుల మంత్రుల పనితీరుని మనం విశ్లేషించుకోవాల్సి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి పెర్ఫార్మెన్స్. ఆయన ఆర్థిక మంత్రిగానే కాకుండా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా కూడా ఆయన ఉన్నారు. ఆయన పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా అవుట్స్టాండింగ్గా ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో చూసాము, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి కుడిభుజంగా ముఖ్యంగా శాసనసభలో రోసీ గారు వ్యవహరించేవారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురైనప్పుడు ఆయన చాలా క్విక్గా స్పందించేవారు, ధీటుగా సమాధానాలు చెప్పేవారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాన్ని నోరు మెదపకుండా చేసేవారు. ఆ విధంగా ఆయన ఎంతో ఎస్సెట్గా రాజశేఖర రెడ్డి గారికి ఉపయోగపడ్డారు. 5 సంవత్సరాలు కూడా 2004 నుంచి 2009 వరకు ఆయన తన సంభాషణల్లో తన ఉపన్యాసాల్లో చాలా సబ్జెక్ట్ ఉంటుంది రోసీ గారి సార్. అదేవిధంగా సర్కాజం ఉంటుంది, విట్ ఉంటుంది. ఇప్పుడు రోసీ గారి స్థాయి కాకపోయినా రాజేంద్రనాథ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా రైట్ హ్యాండ్లాగా ఉపయోగపడుతున్నారు. ముఖ్యంగా శాసనసభ సమావేశాల్లో ఆయన చాలా క్విక్గా రియాక్ట్ అవుతున్నారు. ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలకు కానీ లేవనెత్తేటువంటి సందేహాలకు కానీ ఆయన తన పూర్తి సమగ్ర సమాచారంతో ఆయన సభకు వస్తున్నట్టుగా కనబడుతుంది మంత్రిగా. ముఖ్యంగా కియా మోటార్స్ విషయంలో ఆయన కియా మోటార్స్ ప్రెసిడెంట్ రాసినటువంటి లేఖను చదివి కియా మోటార్స్ ఎవరి వల్ల వచ్చింది అనేటువంటి దాని మీద ఆయన సభలో చెప్పడం అనేటువంటి దాని మీద కూడా అది పాలక పార్టీకి చాలా అంటే ప్రయోజనకారిగా ఉన్నది. అదేవిధంగా ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇదొక్కటే కాదు, అనేక సందర్భాల్లో ఆయన టైమ్లీగా ఇంటర్వ్యూన్ అవుతున్నారు. టైమ్లీగా ఇంటర్వ్యూన్ అయ్యి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేటువంటి వచ్చినప్పుడు పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ప్రతిపక్షాలు లేవనైతే సందేహాలకి సమాధానాలు కూడా చెప్తున్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు కూడా, అంబటి రాంబాబు గారు ప్రస్తుతం శాసనసభలో ఆయనకి ఎటువంటి బాధ్యత లేదు, కేవలం శాసనసభ్యులుగానే ఉన్నారు. చీఫ్ విప్ విప్పుల కంటే కూడా ఆయన కూడా టైమ్లీగా రియాక్ట్ అవ్వటం, అదేవిధంగా కొన్ని పాయింట్ ఆఫ్ ఆర్డర్స్ లేవనెత్తడం, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాల్లో కొన్ని ద్వంద్వ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎత్తి చూపించడం ద్వారా ప్రతిపక్షాన్ని డిఫెన్స్లో పెట్టేస్తున్నారు. కాబట్టి ఈ శాసనసభ సమావేశాలను చూసినట్లయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా అంబటి రాంబాబు గారు చాలా తమ పెర్ఫార్మెన్స్తో అందరిని ఆకట్టుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వానికి చాలా ఎస్సెట్గా ఉన్నారనేటువంటిది మనం చెప్పాలి.